మెగాస్టార్ చిరంజీవి కూడా బాలీవుడ్ కిలాడీ హీరో అక్షయ్ కుమార్గా మారిపోతున్నారా అంటే ఆయన ఫ్యాన్స్ తో పాటు చిరుని ఇష్టపడే ప్రతి ఒక్కరు ఇదే మాట అంటున్నారంట బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలు చేశాడు ఇక వచ్చే ఏడాది కూడా దాదాపు ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు గతంలో భారీ క్రేజ్ ని దక్కించుకున్న అక్షయ్ గత ఏడాది నుంచి ఆ క్రేజ్ ని కోల్పోవడం తెలిసిందే ఇప్పుడు ఇదే తరహాలో మెగాస్టార్ చిరంజీవి కూడా అక్షయ్ కుమార్ తరహాలోని క్రేజ్ ని కోల్పోతున్నారా అక్షయ్ కుమార్లా అయిపోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది వివరాల్లోకి వెళ్తే గతంలో చిరు సినిమా వస్తుందంటే ఫుల్ హంగామా ఉండేది బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోయేది మాస్ లో ఓ రేంజ్ లో పూనకాలు మొదలయ్యేవి థియేటర్ల వద్ద మాస్ జాతర ఉండేది కానీ ఇది ఆచార్య ఫలితంతో తారుమారైంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన విడుదలైన ఈ మూవీ చిరు కెరియర్లోనే భారీ డిజాస్టర్గా నిలిచి అభిమానులతో పాటు చిరుకి కూడా ఊహించని షాక్ ఇచ్చింది ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ తర్వాత శంకర్ మూవీతో ఏప్రిల్ పద్నాలుగున రావడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు ఇలా రెండు నెలల వ్యవధిలోనూ చిరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతుండడంతో పెద్దగా బజ్ వినిపించడం లేదని మునుపటి తరహా అభిమానుల్లో ఆసక్తి కనిపించడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి చిరుకున్న క్రేజ్ని బట్టి ఒక సినిమాకి చాలా గ్యాప్ ఉండేలా చూసుకోవాల్సింది పోయి చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం వల్లే క్రేజ్ తగ్గిపోతుందని ఇలా చేసుకుంటూ పోతే బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ తరహాలో ఫేమ్ని కోలిపోతారని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు